ॐ ऐं ह्रीं श्रीं पश्यन्त्यै नमः। సహస్రనామములలో 368వ నామము పశ్యంతి. ఈ నామము మూడు అక్షరములు కలిగిన నామము. పశ్యంతి అను నామమునకు అర్థము రెండవ స్థితిలో ఉన్న సూక్ష్మ రూపమైన వాక్స్వరూపము. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి ప్రతి జీవునిలోనూ శబ్ద బ్రహ్మ రూపములో కొలువై ఉంటుంది అనే విషయమును మనము 366వ నామమైన పరా అనే నామములో తెలుసుకున్నాము. వాక్కు అనేది జీవునిలో నాలుగు స్థాయిలలో ఉంటుంది అని, ఆ నాలుగు స్థాయిలు పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని కూడా మనము పరా అనే నామములో తెలుసుకున్నాము. ఈ నాలుగు నామములను విశ్లేషించుకునేటప్పుడు ప్రతిసారి కూడా నాలుగు నామములను కలిపి గ్రహించగలగాలి. కానీ ఏ నామమునకు ఆ నామమును విడివిడిగా తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తే అర్థము కావడము కష్టము. మానవుడు వాక్కును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవలసి ఉంటుంది. ఎందుకంటే మానవునిలో అంతర్గతముగా అవ్యక్తముగా ఉదయించిన భావనలే వివిధ స్థాయిలను దాటుకుంటూ నోటి నుండి బయటకు వస్తాయి. ఆ భావనల ఆధారముగా బయటకు వచ్చిన వాక్కులే మానవుల యొక్క వ్యక్తిత్వమును బయటపెడతాయి. పవిత్రమైన భావములు ఉదయించిన వ్యక్తి తన వాక్కులతో అందరినీ ప్రభావితము చేయగలిగి అందరి గౌరవమును మన్ననను పొందగలుగుతారు. అలా కాక కలుషితమైన భావములు కలిగిన వ్యక్తి అనేక అనవసరమైన మాటలు మాట్లాడుతూ లౌకిక భాషలో చెప్పాలంటే అక్కరలేని వాగుడు వాగుతూ నలుగురితో అసహించుకొనబడుతాడు. ఈ రెండిటికీ కూడా మనలో నుండి అవ్యక్త స్థితి నుండి బయటకు వచ్చే వాక్కు కారణము. ఒక రకమైన వాక్కు పవిత్రమైనదిగా ఉన్నది, మరొకటి కలుషితమై ఉన్నది. ఈ రెండిటికి మనలో ఉదయించే భావమే కారణము. నాలుగు వేదములలో ఒకటైన అథర్వణ వేదములోని గణపతి ఉపనిషత్తు ఈ వాక్స్వరూపమైన గణపతిని ఈ విధముగా వర్ణించింది. त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं अवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यम्. నాలుగు స్థాయిలలో గల వాక్కు రూపములు నీవు నిత్యము మూలాధారములో స్థితుడవై ఉంటావు అని గణపతి ఉపనిషత్తు ప్రకటించింది. ఈ నాలుగు స్థాయిలే ఇంతకు ముందు మనము గమనించిన పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపములు. వీటిలో మొదలుదైన పరావాక్కు కలిగిన భావమునకు ప్రేరణ మూలాధార చక్రములో ఏర్పడుతుంది. ఆ విధముగా స్పష్టత కలిగినప్పటికీ అది అవ్యక్తముగానే ఉండి నెమ్మది నెమ్మదిగా సుషుమ్నానాడి మార్గములో ముందుకు కదులుతూ మూలాధారము నుండి నాభిస్థానములో ఉన్న మణిపూరక చక్రము వద్దకు చేరి అక్కడ పశ్యంతి రూపమును దాల్చుతుంది. అప్పటి వరకు కేవలము భావరూపములోనే ఉన్న శబ్దము ఒక ఆకారమును దాల్చి మన దృష్టిపథములో గోచరమవుతుంది. కానీ పశ్యంతి రూపములో కూడా వాక్కు అవ్యక్తమే. పరావాక్కు నుండి పశ్యంతి వరకు గల స్థాయికి ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనకు లలితా సహస్రనామ పారాయణ చెయ్యాలి అనే భావము కలిగినట్లయితే ఆ భావములకు ప్రేరణ మూలాధారములో మొదలై నెమ్మదిగా నాభిస్థానంలోని మణిపూరక చక్రమునకు వచ్చినప్పుడు మనము స్మరించదలుచుకున్న స్తోత్ర శబ్దములు, స్మరించదలుచుకున్న దేవత అందరూ కూడా మన స్మృతి పదములో మెదులుతారు. ఇదే పశ్యంతి అనబడే స్థాయి.
ఆ స్థాయిలో కూడా లలితా సహస్రనామము నోటి నుండి బయటకు రాదు. ఈ విధముగా భావమునకు ప్రేరణ కలిగి ఒక స్పష్టమైన అవ్యక్త రూపము పశ్యంతి అనే స్థాయిలో ఏర్పడిన తరువాత ఆ అవ్యక్త శబ్దము మణిపూర్వకము నుండి బయలుదేరి హృదయస్థానములో ఉన్న అనాహత చక్రమును చేరుకొని మధ్యమారూపమును దాల్చుతుంది. ఈ స్థాయిలో ఆ భావములకు తగిన అక్షరములను పదములను ప్రోగు చేసుకుని అక్కడి నుండి బయలుదేరి కంఠస్థానములో ఉన్న విశుద్ధి చక్రమును చేరి ఆ పదములు మాటలు అన్నీ కూడా ఒక క్రమబద్ధమైన పద్ధతిలో ఏర్పడి వైఖరి రూపముగా మన నోటి నుండి లలితా సహస్రనామము బయటకు వస్తుంది. వాక్కు ఏర్పడే నాలుగు స్థాయిలలో పశ్యంతి అనే స్థాయికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అసలు ఏ రూపము లేని భావనకు ఈ స్థాయిలోనే ఒక స్పష్టమైన రూపము ఏర్పడుతుంది. పశ్యంతి అనే పదమునకు చూచుట అనే అర్థము కూడా ఉండడం వలన మునులు ఋషులు రాతపూర్వకంగా కాక కేవలము శబ్దరూపముగా ఉన్న వేదములను అందులోని మంత్రములను తమ మనోనేత్రము ద్వారా దర్శించి మంత్రద్రష్టలు అనే పేరు పొందారు. ఇదే పశ్యంతి అని వసిన్యాది వాగ్దేవతను కీర్తించిన జగన్మాత లలితాంబిక నామము. పరా పశ్యంతి మధ్యమా వైఖరి నాలుగు స్థాయిలలో ఏర్పడును వాక్కు. పరా వాక్కు శబ్దమునకు ప్రేరణ అయితే ఆ ప్రేరణకు రూపమే శ్రీమాత పశ్యంతి. పవిత్ర భావములు కలిగిన వ్యక్తి పొందగలడు అందరి మన్ననలను. కలుషిత భావములు నిండిన వ్యక్తి చీదరించబడు అందరి చేత. పరావాక్కుగా మూలాధారములో ఏర్పడిన భావమునకు కలుగు అవ్యక్తమైన స్పష్టమైన రూపము అదే పశ్యంతి అని పిలువబడిన రూపము. శబ్దబ్రహ్మముగా పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూపములు అనబడే నాలుగు స్థాయిలలో వాగ్రూపముగా కొనుండి ఒక అవ్యక్త రూపముగా ప్రారంభమై చివరికి వైఖరి రూపముగా వ్యక్తమయ్యే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో పశ్యంతి అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా.